యా నేను 2010 పాస్ అవుట్ అండి నాది మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ సో ఆఫ్టర్ దాట్ నేను మామూలుగా ఈ గవర్నమెంట్ జాబ్స్ కానీ ట్రై చేయడం జరిగింది సో ఇలా ట్రై చేస్తూ కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో జాబ్స్ ట్రై చేశాను అన్నమాట అసలు నాకు వరంగల్లో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆఫర్ వచ్చింది జాబ్ ఆఫర్ సో అక్కడ ఒక 2.5 ఇయర్స్ చేశాను ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను వచ్చి గురునానక్లో 2014లో జాయిన్ అయ్యాను అన్నమాట సో అలా చేశాను అక్కడ నుంచి అంటే ఎందుకు మానేశాను అంటే అది యాక్చువల్గా కొంచెం నచ్చలేదు అనమాట జాబ్ బోరింగ్ అయిపోయింది అది ఇది నాకు ఆల్మోస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇక బోర్ అనిపించింది అనమాట అంటే జాబ్ మీరు బిఫోర్ చెప్తున్నారా ఇండస్ట్రీకి రాకముందు లేదు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను చేశాను వర్క్ చేశాను యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను 2014 నుంచి 2017 వరకు చేశాను జాబ్ నేను యా జాబ్ చేస్తూ వీళ్ళకి స్క్రిప్ట్స్ ఇచ్చాను అనమాట అంటే ఒక స్క్రిప్ట్ డెవలప్ చేయడానికి అరౌండ్ గురునానక్ అంటే పెద్ద ఇన్స్టిట్యూట్ కదా దాంట్లో మీకు ఐడి కార్డు కూడా ఏమి లేదా మరి ఉంటాయి ఐడి కార్డ్స్ ఉన్నాయి మీ దగ్గర ఉందా యా ఉన్నాయి ఐడి కార్డ్స్ యా ఇప్పుడు యా ఉంది ఐడి కార్డ్ చూపిస్తారా చూపించమంటే చూపిస్తాను ఒకసారి చూపించండి ఐడి కార్డు ఒకసారి ఫోన్ అట్టి కదా యాక్చువల్గా ఫోన్ చేంజ్ చేశాను అనమాట ఇందులో ఉన్నదో లేదో తెలియదు చూద్దాం గురునానక్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారంటే ఉంటుంది అదే చిన్న ఇన్స్టిట్యూట్ కూడా కాదు గట్టిగానే మీరు అవి 6 ఇయర్స్ అంటున్నారు యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ట్రిబ్యూ డిపార్ట్మెంట్లో చేశాను గురునానక్ ఇన్స్టిట్యూట్ యా ఎవరైనా చెప్తారు గురునానక్లో ట్రిబ్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడితే సునిషిత అంటే ఇప్పటికీ నాకు స్టూడెంట్స్ కాల్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్ చూస్తాం సార్ బాగుంటాయని చెప్పేసి చూస్తుంటారు గురునానక్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు వచ్చి కొన్ని స్క్రిప్ట్స్ రెడీగా చేసి పెట్టుకున్నాను మీరే ఓన్గా చేసుకుని కొన్ని స్క్రిప్ట్స్ రెడీ కానీ దేని చూసి ఒక్కటి కూడా మీకు బయటకు రాలేదు కదా ఒక్కటి ఒక నేమ్ అనేది మీ ఇండస్ట్రీ నుంచి బయటకు రాలేదు మీకు మీరు చెప్తున్నారు కానీ యా అంటే యాక్చువల్గా రైటర్స్ నేమ్స్ అంత పాపులారిటీ ఏం రాదు రైటర్స్కి అంటే వాళ్ళు ఎందుకంటే ఆఫ్ స్క్రీన్లో వర్క్ చేస్తారు కాబట్టి రైటర్స్ కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి కెమెరామెన్స్ డిఓపీలు 2013 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఏది ఇన్ని సినిమాస్ వచ్చినాయి కదా మీవి మీకు సంబంధించినవి చాలా సినిమాలు చెప్తున్నారు లేదు ఒకదానికైనా రావాలి కదా మీకు యా ఉంటాయి నేమ్స్ ఉంటాయి వాళ్ళ ప్రొడక్షన్ ఆఫీస్ అంటే ఎందుకు రానివ్వలేదంటారా లేదా మీరు ఇంట్రెస్ట్ చూపించలేదా అంటే నేను అది పార్ట్ టైం కాబట్టి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు వాటికి ఓకే సో వాళ్ళు నేమ్ టైటిల్స్లో పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు నాకు రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు ఏమన్నా మీకు ఫొటోస్ ఏమైనా ఉన్నాయా మీరు వెళ్ళినప్పుడు ఫొటోస్ లేదు అంటే అప్పుడు ఎప్పుడో ఫొటోస్ ఇప్పుడు ఉండవు కదా ఏ హీరోతో అన్న కానీ హీరోస్తో అంటే డైరెక్టర్స్తో కానీ హీరోస్తో డైరెక్టర్స్తో ఫొటోస్ అంటే దియాలనుకుంటే దియచ్చు పెద్ద ప్రాబ్లం ఏం కాదు మీకు పెద్ద విషయం కాదు కదా మీరు డైరెక్టర్గా మీరు వెళ్ళినప్పుడు అంటే అది ఉండేది మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు ఇండస్ట్రీకి రావడానికి యాక్చువల్గా నాకు అంటే రోల్ మోడల్ అంటే ఎవరు అంటే హీరో నాని అనమాట సో నాని కూడా యాజ్ ఏ రైటర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫస్ట్ చాలా మూవీస్కి వర్క్ చేశాడు రైటర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా సో అతని టాలెంట్ని మెచ్చి కొంతమంది డైరెక్టర్స్ ఆఫర్స్ ఇచ్చారనమాట ఆస్టాచెమ్మ మూవీతో యాజ్ ఏ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు సో ఆ తర్వాత స్నేహితుడా అని మూవీ చేశాడు తర్వాత ఈగా మంచి హిట్స్ వచ్చాయనమాట సో హీరోగా ఎదిగాడు మంచి ఆయన రోల్ మోడల్ యా ఆయన రోల్ మోడల్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ అయినా పర్లేదా మూవీ డైరెక్టర్స్ అంటే ఉంది ఎవరైనా తీసుకోవచ్చు మెయిన్ ఒక ఫ్రేమ్ వచ్చిన డైరెక్టర్స్ మీకు చాలా మంది తెలుసు అన్నారు కదా యా అలా ఎవరన్నా యాక్చువల్గా ఒక డైరెక్టర్ యుఎస్ఏలో ఉన్నాడు ఓకే అతనికి కాల్ చేయడం కుదరదు అండ్ ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ ఇప్పుడు ఉన్న మీకు తెలిసిన ప్రజెంట్ హైదరాబాద్లో లేడు అనమాట సందీప్ చూద్దాం అంటే ఫ్రీగా ఉంటే మాట్లాడతాడు మాక్సిమం బిజీ ఉంటాడు అతను ఇచ్చిన ఫిర్యాదులు రీఛార్జ్లు ఇంకా సేవల కోసం
మీకు ఇవన్నీ ఇంత ముందే తీసుకుని ఉంచుకున్నారా లేదా ఇంటర్వ్యూ కోసం వచ్చేటప్పుడు ఏమైనా ప్రిపేర్ అయి వచ్చారా? లేదు అంటే అన్ని వాళ్ళ చాలా మంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు ఇలా. ఓకే, సో చాలా మంది డైరెక్టర్స్ నెంబర్స్ ఉన్నాయి కానీ వాళ్ళ నేమ్స్ గుర్తురావు సడన్ గా. కాల్ వస్తుంది, మాట్లాడకపోయారా? వీళ్ళు ఫ్యాన్స్ కాల్ చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లా ఒక కాల్ మా కోసం మాట్లాడండి. ఫ్యాన్తోనా? ఫ్యాన్తో ఒకసారి మాట్లాడండి ఒక కాల్. సరే, ఓకే. హలో, ఎవరండి? అవును, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యా, బాగున్నాను. యా, బ్రేక్ఫాస్ట్ చేశా అండి. ఖమ్మం? యా, ఓకే ఓకే. రీసెంట్గా ఒక డైరెక్టర్ ఖమ్మం నుంచి నన్ను కాంటాక్ట్ అయ్యారు. అతను లండన్లో ఉంటాడంట. యా, ఎలా ఉందండి ఖమ్మంలో సిచ్యువేషన్ ప్రజెంట్? కరోనా అంటే 140 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి ఖమ్మంలో. ఓకే ఓకే. యా, ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటారండి నావి? బాగుంటాయండి. బాగున్నాయా ఇంటర్వ్యూస్? యా, ఓకే ఓకే. యూట్యూబ్లో కూడా ఫాలో అవుతారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. అవునండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టారు కదా జనసేన, ఖమ్మంలో ఎలా ఉందండి జనసేన? మన ఏమంటారు జనసేన పార్టీ? యా, అవునవునవును. అంటే ఖమ్మం అనేది ఈ తెలంగాణ బార్డర్ కదా, సగం ఆంధ్ర ఉంటుంది సగం తెలంగాణ ఉంటుంది కదా. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా మంది ఉంటారు కదా ఖమ్మంలో. యా, అవునవును. యా యా, ఇప్పుడు రవితేజ కూడా జనసేనలో వర్క్ చేస్తున్నట్టున్నారు. యా, అక్కడ ఎలా ఉందండి జనసేన పార్టీ రెస్పాన్స్? ఎలా ఉంది? బాగుంది, సూపర్. యా, ఓకే ఓకే. సో ఫ్యూచర్లో అంటే మీరేమన్నా పోటీ చేస్తున్నారా జనసేన తరఫులో? అట్లా ఏమన్నా లేదు, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదా మీకు? ఓకే ఓకే. మీరు అంటే జాబ్ చేస్తారా మీరు? ఓకే ఓకే. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉందంటారు ఖమ్మంలో. పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో మీటింగ్స్ పెడుతున్నారు కదా. ఏంటండి? యా, అంటే నా దగ్గర కాంటాక్ట్ నెంబర్ లేదు, కాకపోతే నేను కలుస్తూ ఉంటాను రెగ్యులర్గా పవన్ కళ్యాణ్ గారిని. సో మీరు అంటే ఖమ్మంలో మీటింగ్స్ అలాంటివి ఏమన్నా పెడితే జనసేన పార్టీ తరఫున మీరు అటెండ్ అవుతారా? యా యా, నేను పవన్ సార్తో నేను వస్తే నేను డెఫినెట్గా మిమ్మల్ని కల్పిస్తాను. ఓకేనా? యా, నేను కూడా అంటే పవర్ స్టార్ అభిమానినే. యా యా, ఇంటర్వ్యూలో లేదు పవన్ కళ్యాణ్, నేను ఎప్పుడు ఏమనలేదండి. లేదండి, నేను పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏమనలేదు. యా, అవునండి, సమాజంలో మార్పు కోరుకుంటున్నాం కదా మనం. యా యా, ఇప్పుడు జనసేనలో మ్యాక్సిమం ఎక్కువ యూత్తే ఉన్నారండి. అవునండి, అవునండి. యా, నిజాయితీగా పోరాడుతున్నాం మనం. యా, మీ పేరండి? నా పేరు రిషి అండి. ఏంటండి? రిషి. రిషి, ఓకే. అసలు పేరు జీవన్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇంకా మీ అభిమాన ఆయన? యా, ఖమ్మంలో అభిమాని అంటే రిషి చెప్పి కాల్ చేయించారు. మీరే చూసారు కదా ఇన్కమింగ్ కాల్. అది ఇన్కమింగ్ కాలే, అటు నుంచి మీరు చేపిస్తే అంత ముందు వచ్చేవాడు సార్. నేను ఎందుకు చేపిస్తానండి? అతని నెంబర్ కూడా సేవ్ చేయలేదు చూడండి. ఎవరు సేవ్ చేయకూడదు? నా ఫోన్లో ఆల్మోస్ట్ 800 కాంట్రాక్ట్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు. అంటే ఒకే నేమ్తోని 2-3 ఉంటాయి నేమ్స్. ఒకతను డైరెక్టర్ ఉంటాడు, ఒకతను మేనేజర్ ఉంటాడు,
సడన్గా కాల్ రావడంతోనే సందీప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, సడన్గా రావడంతో సందీప్ నేమ్తో మూడు కాంటాక్ట్స్ ఉంటాయి, ఎవరా నేనే కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇప్పుడు ఒక అన్నోన్ నెంబర్ వచ్చిందంటే ఎవరో ఏంటో నేనే తెలుసుకోలేను. సో అతను నేమ్ అడిగాను కదా మీ ముందే, రిషి అన్నాడు, అతని అసలు నేమ్ ఇంటర్వ్యూస్లో కాల్ చేస్తే బాగుండదు. ఫ్రీగానే ఉంటారు కదా ఇప్పుడు, అలాగే మూవీస్ కూడా షూటింగ్స్ ఏం జరగదు, షూటింగ్స్ ఏం లేవులే, కానీ అతను హోమ్ టౌన్లో ఉన్నాడు, విలేజ్ అనమాట, ఇంకా ఫ్రీగా ఉంటారు కదా అంటే అక్కడ సిగ్నల్స్ సరిగా ఉండవు అక్కడ. సిగ్నల్స్ లేకుండా యా అంటే మీకు డౌట్ ఉంది అంటే మీకు నెంబర్ ఇస్తాం, మీ తర్వాత మాట్లాడుకోవచ్చు, మీడియానే కదా, నో ప్రాబ్లం. మీరు ఇంటర్వ్యూ కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే, డెఫినెట్ గా ఇస్తాను మాకు కాంటాక్ట్. యా ఇస్తాను నేను, డెఫినెట్ గా ఇస్తాను. మీరు ఇంటర్వ్యూ రిక్వెస్ట్ చేసుకోండి, ఫ్రీగా ఉంటే స్టూడియోకి వచ్చేసి ఇస్తారు ఇంటర్వ్యూ. ఒక మాట చెప్తే ఆయనతో నేను చెప్తాను అంటే నేను రెగ్యులర్గా టచ్లోనే ఉంటాను నేను. యా మీకు అంటే మీకు మీరు నెంబర్ అంటే నేను వాట్సాప్లో చూపిస్తాను కూడా ఒకసారి చూపించు. యా డైలీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూనే ఉంటారు. సో చూడండి, సో ఇంకా హైదరాబాద్లో కేసెస్ పెరుగుతున్నాయి కదా, ఇప్పుడే రాను అని చెప్పేసి అన్నారన్నమాట. వీడియో కాల్, వీడియో కాన్ఫరెన్స్ ఎక్కడైనా మీరు ఒక 5 మినిట్స్ కూర్చొని మాట్లాడారు? లేదు 5 మినిట్స్ కాదు, స్క్రిప్ట్ డిస్కషన్ ఉందన్నమాట ఆఫ్టర్నూన్, అరౌండ్ 2:30 to 3 ఆ టైంలో కాల్ చేస్తాను అన్నాడు. ఈవినింగ్ యూఎస్ఏ డైరెక్టర్. యా ఈవినింగ్ వెళ్దామంటే వెళ్దాం. ఓకే, సో చూడండి వెన్ ఆర్ యూ కమింగ్ అని చెప్పేసి అడిగాడు. సో అడ్రస్ వచ్చేసి సాగర్ సొసైటీ. ఫ్రెండా? లేదు NDRPA, సాగర్ సొసైటీ, కమలాపూరి కాలనీ, శ్రీనగర్. పేరుతో మీ ఫ్రెండా? నా ఫ్రెండ్ కాదు అతను, NDRPA నాకు కాల్ చేశాడు, నేను నెంబర్ తీసుకొని కాల్ చేశాడు. కాల్ చేసి ఇలా మరి సపోర్టింగ్ రోల్ ఉంది ఒకటి. అంటే మీకు ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు. యా ఉన్నారు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు, వచ్చి మాట్లాడినప్పుడు ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు, వేరే వాళ్ళు ఉంటారు కదా. అదే నేను వేరే వాళ్ళు ఇంటర్వ్యూస్ చూసి కానివ్వండి లేదా నా యూట్యూబ్. సో నేను అప్పుడు జాబ్ చేస్తున్నాను అనమాట, సో నాకు డేట్ సెట్ అవ్వు అని చెప్పేసి లైట్ తీసుకో అని చెప్పేసి అన్నా. సో అంటే మనకు ఒక మూవీకి సెకండ్ రోల్, సెకండ్ హీరో, సపోర్టింగ్ రోల్ చేశారు మరి అలాంటప్పుడు ఇంకా ఇండస్ట్రీకి రావడం ఎందుకు మీరు ఇంకా? అంటే ఇండస్ట్రీలో నేను యాక్టివ్గా ఏం వర్క్ చేయలేదని చెప్తున్నాను కదా, సో యాజ్ ఏ పార్ట్ టైం లాగా. పగ ఉందా లేకపోతే ఏంటి? లేదు ఇండస్ట్రీ మీద నాకేం లేదు. వాళ్ళ సరే అంటే మీ ఆడియన్స్ ఎవిడెన్స్ అంటే జస్ట్ మీరు పేపర్ మీద ఒక కంప్లైంట్, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేదే నిజం, మీ ఆడియన్స్ నిజం. యా నేను చెప్పింది 100% నిజం. అంటే ఇంతకు ముందు మీరు మనం పాత స్టోరీస్ కొన్ని వింటూ ఉంటాం, నేను గత జన్మలో ఇలా హీరో ఈ హీరో నేను అని చెప్పి ఇప్పటికీ ఇది అదే ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ నాకు నా గత జన్మలో లావణ్య త్రిపాఠి నాకు వైఫ్, లేదు ఇట్లా ఏమన్నా కలలో ఉన్నా? అంటే మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్ట్రెస్ ఎలా ఉంటారు అందరికీ తెలుసు. నేను అనేది మీరు మీ గురించి చెప్పండి అన్న, అలా ఏమన్నా ఫిక్స్ అయిపోయారా, అలా ఎవరన్నా మీకు ఏమన్నా ఏ జ్యోతిష్కుడు కానీ చెప్పాడా మీకు ఏమన్నా? ఏ గత జన్మలో జరిగినవి ఈ జన్మలో ఎందుకు చెప్తాను నేను? అంటే అదే ఫిక్స్ అయిపోయారు. ఏదైతే 2015 జరిగిందో అదే చెప్తున్నా నేను. మీరు కావాలంటే చూ, షూటింగ్ టైం పడుతుంది. ఓకే, సో మేబీ ఇది జూలై కదా, దాంట్లో మీరే హీరో. యా పక్క, యా దాంట్లో లీడ్ రోల్ చేస్తున్నాను. అదే మేబీ డిసెంబర్ ఆర్ జనవరి. ఇదేనా గెటప్ ఇంకేమైనా వేరే చేంజ్ ఏమైనా చేస్తున్నారా? అంటే ఇది డైరెక్టర్ చేతిలో ఉంటుంది ఏమన్నా, అంటే తర్వాత ఆ హీరో అంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసేస్తారా? అంటే మీ ఫేస్ ని వేరే ఫేస్ చేసేస్తారా? అట్లనే కాదు, యా అదే చెప్తున్నాను ఇప్పుడు. అంటే మామూలుగా బియర్డ్ లుక్ కావాలా లేదా నార్మల్గా సిక్స్ ప్యాక్ ఏమైనా ట్రై చేస్తున్నారా? లేదు లేదు, సిక్స్ ప్యాక్ అలాంటిది ఏం లేదు, కాకపోతే నాది ఫ్లాట్ స్టమక్ ఉంటుంది. సో సిక్స్ ప్యాక్ రిక్వైర్మెంట్ ఉంటే చేయాల్సి వస్తుంది మూవీకి. ఇప్పుడే సిక్స్ ప్యాక్ చేయలేదు ఇంతకుముందు. మూవీలో యాక్షన్ ఉంది, యాక్షన్ సీన్స్ ఉన్నాయి, సో దానికి మనము సిక్స్ ప్యాక్ కావాలి అంటే మనం గ్రాఫిక్స్లో సెట్ చేసుకోవచ్చు, గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్లో పెట్టేసుకోవచ్చు. అతను లండన్, సో అలా అదర్ కంట్రీస్ నుంచి కూడా కొన్ని నాకు వస్తున్నాయి అన్నమాట కాల్స్. సో నాకు ఇట్లే యుఎస్ నుంచి కాల్స్ వస్తే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటాను అక్కడ వాళ్ళతో, డైరెక్టర్స్తో, ప్రొడ్యూసర్స్తో. సో అలానే డిస్కషన్స్ అవుతాయి. నైట్ టైం మాట్లాడతారా? అంటే మనకి రెండు 2:00 3:00 అంటే వాళ్ళకి అలా నైట్ అవుతుంది, నైట్ అయితేనే కుదురుతుంది కల్లో మాట్లాడచ్చు మిమ్మల్ని. అంటే నాకు ఆపర్చునిటీ వచ్చింది, యా సైడ్ డాన్సర్గా ఆపర్చునిటీ వచ్చింది, నేను వెళ్ళి చేశాను.
సో నేను వన్ డే వర్క్ చేసిన దిగజారిపోవడం ఏం లేదు. నేను ఇప్పుడు ఒక 2 మినిట్స్ రోల్ ఇచ్చినా కూడా నేను చేస్తాను మూవీస్. స్థాయి దగ్గర చేసుకుని ఒక డాన్సర్ గా అసిస్టెంట్ గా వెళ్ళిపోవడం ఎందుకు? లేదు లేదు అట్లానే ఏం లేదు. నేను ఇప్పుడు అంటే అప్కమింగ్ మూవీస్ లో ఎవరైనా హీరో సపోర్టింగ్ రోల్ అడితే కూడా చేయడానికి రెడీగా ఉన్నాను.